सर 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 धन्यवाद भाई ఈరోజు వీర వనిత చాకల ఐలమ్మ గారి జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వహక సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలంగాణ ఆడబిడ్డ ఆనాడు నిజాం రాజ్యంలో భూస్వాముల దాష్టికాన్ని ఎదిరించి నిమ్న వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక మరి గొప్ప నాయకురాలు చాకలి ఐలక్క అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను.
గల పోరాటంలో కుల మతాలకు తావు లేదు అని చెప్పంటుంది. ఏ విధంగా స్వాతంత్ర ఉద్యమంలో మనడు కుల మతాలకు అతీతంగా ఇవాళ ఐక్యంగా పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపు చేసుకోవడం జరిగిందో, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు కూడా అదే విధంగా పోరాటం చేయడం జరిగిందని చెప్పంటుంది. దాంతో పాటుగా హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం రాజు యొక్క అండదండలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల యొక్క అరాచకాలు అంటే వాస్తవంగా ఏదైతుందో ఇవరు కూడా ఎదిరించలేనటువంటి ఒక పరిస్థితులలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి ఒక రజక సోదరిగా ఇవర్ సమాజానికి నిమ్న వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక ధీర వనిత మరి ఐలమ్మ గారు కావటం వాళ్ళ యావత్ తెలంగాణ శాతి ఏదైతుందో వారికి జోహార్లు అర్పిస్తూ మరి నివాళులు అర్పిస్తుందని చెప్పని పేర్కొంటూ వీళ్ళ సమాజంలో రజకుల యొక్క పాత్ర వీళ్ళ ఎంతో మరి ప్రతిష్టాత్మకమైంది. వారి యొక్క పాత్ర అసలు దాన్ని హైందవ సమాజమే లేదు అని చెప్పని భావితక తప్పదని చెప్పండి. అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందూ సమాజంలో చేపట్టబడే ఏ శుభకార్యమైనా కానీ రజక సోదరులు రజక ఆడబిడ్డ లేని ఏ కార్యక్రమం కూడా నిర్వహించడం జరగదని చెప్పంటుంది. నేను గ్రామీణ ప్రాంతం నాకున్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్తో చెప్తున్నాను. ఇవాళ ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ యుక్త వయసుకు వచ్చిందని చెప్పంటే ముందుగా సాంప్రదాయ సిద్ధంగా కార్యక్రమాలు నిర్వహింపజేయటానికి తోడు నిలిచేది మా రజక సోదరిమణులు మా ఆడబిడ్డలు అని చెప్పని నేను గర్వంగా చెప్తాను చెప్పంటున్నాను. ఇవాళ వివాహ సమయం లోపల ఇవాళ ఎవరు ఏది ఎట్టున్నా కానీ పోలు పోయాలని చెప్పంటే మా రజక సోదరి కావాలి, రజక సోదరులు వచ్చి పోలు పోతేనే కానీ మరి వివాహ కార్యక్రమం ముందు పోదు అనేది మనకందరూ తెలుసుకుంది. ఇప్పుడు చివరికి అంతిమ యాత్రలో కూడా రజకుల భాగస్వామ్యం లేనిది అంతిమ యాత్ర కూడా చేపట్టబడే అవకాశం లేదు. అంటే హిందూ సమాజంలో రజకుల యొక్క పాత్ర గురించి చెప్తాను చెప్పండి. అలా వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏ విధంగా కుల మతాలకు అతీతంగా ఉద్యమ బలోపేతానికి సకల జనం సమ్మెలో భాగస్వాములై ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, వీళ్ళు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా వీళ్ళ స్వయం ఉపాధి పథకాల కల్పనలో కుల వృత్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కల్పిస్తూ ప్రాధాన్యత కల్పించేసే విధంగా అని చెప్పండి. ఇవాళ విశ్వబ్రాహ్మలే కానీ శాల్యవాహనులే కానీ నేత కార్మికులే కానీ గీత కార్మికులే కానీ మత్స్య కార్మికులే కానీ రైతాంగమే కానీ బలహీన వర్గాలు వీళ్ళ వాస్తవంగా చెప్పంటూ నేను కుల వృత్తుల్లో వీళ్ళ రచకులు నాయి బ్రాహ్మణుల పాత్ర కూడా వీళ్ళ ప్రధానమైందిగా దాన్ని గుర్తించాలని చెప్పండి. వీళ్ళ రచకులు నాయి బ్రాహ్మణులకు సంబంధించి వీళ్ళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సమాజంలో ఉన్నటువంటి ఒక వెనుకబడి వర్గాలలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలను ఎంబీసీగా మనం గుర్తిస్తాం పిలుస్తామని చెప్పంటున్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఏదే కానీ ఏది ఇస్తుందో ఇవాళ బలహీన వర్గాలలో అతిగా ఇలా రజకులు ఇవ్వాలంటే కూడా చెప్పంటూ నేను మన ఆడబిడ్డలు ఇవాళ దుబ్బిఘాట్ మన బట్టలు ఇవాళ శుభ్రంగా ఉతకడమే కానీ ఐరనింగే కానీ ఇలా వాళ్ళు ఏం ఏ కార్యక్రమం నడవదని చెప్పంటూ నేను ఇవ్వాలంటే కూడా రజక కుటుంబాలు ఏది ఒక ఇంటికి పోతే మనకు కనబడేది సాకలి మూట కనబడతాయని చెప్పంటాను. సాకలి మూట చూసి ఓ ఇది రజకులు ఇల్లు అని చెప్పని గుర్తింపు చేసేటట్టు కనబడతాయి. ఇలా గ్రామంలో గీతాకారులు ఇంటిపోతే ఒక బింకి కనబడతాయని చెప్పంటాను. అది వృత్తికి
ఒక మత్స్యకారుడి ఇంటి పోతే ఏదైతుందో చేపల పట్టే బల కనబడతాయని చెప్పి అంటుండే. ఒక నేతకారుడి ఇంటి పోతే ఏదైతుందో బట్టల్ని చేటడు గది కనబడతాయని చెప్పి అంటుండే. వాళ్ళకి ఈ కులవృత్తులకు అండగా నిలిచే విధంగా కులవృత్తులను మనం కాపాడుకోగలిగి కులవృత్తులను ప్రోత్సహించి కులవృత్తుల్లో ఏదైతుందో అందరికీ ఉపాధి కల్పించబడ్డప్పుడు మాత్రమే మనం ఈ సాధించుకున్నటువంటి ఒక తెలంగాణకు मन गुर्ति लभिस्ट अर्थम वास्तव में तेलंगाना तेलंगाना चपारे अपड़ बंगार तेलंगाना अंत आश्चर्य कल एवड़के बंगार तेलंगाना उन्नोनी बंगार तेलंगाना बंगार तेलंगाना एवनी उन्नोनी बंगार तेलंगाना तेल बट बंगार तेलंगाना कष्ट आर निशलो एंडको ओर्ची चमट ओड़ी मतलब जीवनोपाधि पंदेवाड़ के साजिक मैं साधन साजिक निर्माण से मन निजन के मन गुर्ति लभिस्ट मन साधन अर्थ कल मैं धीर वनिता मैं चाक लैलक गारेद वार आदर्श वारदर्श मैं तेलंगा तल्व తెలంగాణ తల్లంటే ఎవరు చాకల ఐలక్క తెలంగాణ తల్లి అని చెప్పాడు తెలంగాణ ఆడబిడ్డ ఎవరు చెప్పాడు చాకల ఐలక్క తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పాడు ఆమె ఆదర్శంగా తీసుకున్న ఏదైతుందో సమాజంలోని నిమ్న వర్గాలు ఏ విధంగా దళితుల సంక్షేమ కొరకు ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి పేరు దొరుకుతుందో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ సోదరులు అని చెప్పంటున్నా అన్ని వర్గాల సంక్షేమం ఏదైతుందో మరి ప్రధానంగా ఎంచుకొని అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాలు ఉండనే ఉంటాయి ఎప్పటికంటే రాజకీయాలు సరి ఎన్నికల ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతే ఏదైతుందో ప్రభుత్వ పరంగా చేపట్టబడే ఒక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపడితే మన నిజమైనటువంటి ఒక అభివృద్ధి సాధించగలుగుతాము దాని పట్ల మన సలహాలు సూచనలు ఇవ్వాలి చెప్పండి ఇలా ప్రభుత్వం ఏదైతుందో మరి చాకల ఐలక్క గారి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పి తలంచడం ఒక విధంగా సంతోషం చెప్పండి వారి యొక్క ఉద్యమ పోరాట స్ఫూర్తిని గుర్తించే విధంగా వెళ్ళి జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా మన జగిత్యాల చింతకుంట మరి అసలు చింతకుంట అంటేనే మా రాజకుంట చింతకుంట అని చెప్పండి మరి చాకల ఐలక్క గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళి జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడి రజక సోదరులకు మరి సమాజానికి హృదయపూర్వకంగా నన్ను అనేక భావిస్తారని చెప్పండి పోర్టు సెలవు తీసుకుంటూ జయంతి ఇవే జీవన ఇలా లేట్ అయిందిరా బాబు ఆసంగంతా గుర్తిస్తామని చెప్పండి ఆ ఆల్సింగ్ అసలు ఇవ్వడం జీవన్ని పేరు పెట్టుకుంటున్నారు కనబడుకుంటాడు.